బీఆర్ఎస్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని ఆరోపించారు బండి సంజయ్. బీఆర్ఎస్ ను గెలిపించాలని ఎంఐఎం చూస్తోందని, ఎంఐఎం కు దమ్ముంటే అన్ని చోట్ల పోటీ చేయాలని అన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి ఎంఐఎం కొమ్ము కాస్తోందని విమర్శించారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పార్టీ ఎంఐఎం అన్నారు బండి సంజయ్. ఎంఐఎం పార్టీనా కూడా బీఆర్ఎస్ పార్టీనా కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ చేతకనో తెలిసింది. అలా ఎంఐఎం పార్టీ సేవ చేసిన పార్టీ, ఇలా హైదరాబాద్ మినహా ఇతర ప్రాంతాల్లో పొడి చేసిన దమ్ము వాళ్ళకి లేదు. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కొమ్ము కాసేటువంటి పార్టీ, పైసలు చంపే పార్టీ, ముస్లింలను ఓటు బ్యాంక్గా మార్చి ముస్లింల బతుకులు నాశనం చేసిన పార్టీ ఎంఐఎం పార్టీ. వాళ్ళ ఏడుపు వాళ్ళ ఏడవాలే. అంటే బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని చెప్పి ఎంఐఎం పార్టీ చూస్తున్నది, కాంగ్రెస్ పార్టీని పెంచి పోషించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చూస్తున్నది. వీళ్ళందరూ లక్ష్యమైంది భారతీయ జనతా పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారం రాకుండా అడ్డుకునే ప్రయత్నంలో వీళ్ళందరూ ఒక్కరైతున్నారు. మేము మొదలుతున్నాం, మళ్ళీ చెప్తున్నాం, ఎంఐఎం పార్టీకి దమ్ముంటే తెలంగాణ రాష్ట్రంలో పోటీ ఏమని చెప్పండి.